అనంతపురం జిల్లా గిరిజన ప్రజా సమైక్య జీపీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో గిరిజనుల సమస్యలపై వారి హక్కులపై జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జి మల్లికార్జున నాయక్ మాట్లాడుతూ, గుంటూరు జిల్లా కేంద్రంగా తీసుకుని ఒక కురుక్షేత్ర భారీ బహిరంగ సభను పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులందరికీ చైతన్యంగా చేసి శ్రీకాకుళం నుండి అనంతపూర్ జిల్లా వరకు ప్రతి గిరిజనుడు ఒక సైన్యంగా ఏర్పడి గిరిజనుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వంపై ఒక యుద్ధం చేయడానికి గిరిజన ప్రజా సమైక్య నిర్ణయం తీసుకోనుంది. మార్చి నెలలో గుంటూరు కేంద్రంగా ఒక కురుక్షేత్రాన్ని భారీ బహిరంగ సభని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులందరినీ చైతన్యవంతులుగా చేసి గిరిజన హక్కుల కోసం శ్రీకాకుళం జిల్లా నుండి అనంతపురం వరకు ప్రతి గిరిజనుడికి సైతం మనం అంటే మామూలందరికీ చైతన్యం పరిచి గిరిజన హక్కులు కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాలపైన ఒక యుద్ధం చేయడానికి మరి గిరిజన ప్రజా సమాఖ్య ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ యొక్క కురుక్షేత్రం సంబంధించినటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశాలు ఏమిటంటే, ఈరోజు రాజ్యాంగం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం, మాకు రావాల్సిన రిజర్వేషన్లు హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం చేస్తుంది. రానున్న ఎన్నికల్లో 2019లో ఎవరైతే ఇవన్నీ నెరవేరుస్తారో వారికే మా మద్దతు తెలుపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పి నాగరాజు నాయక్, జిల్లా నాయకులు ఎస్ రమేష్ నాయక్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన గిరిజనులు ప్రతి ఒక్కరూ హక్కుల కోసం తిరగబడాలని చెప్పి మేము ఈ యొక్క పెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినప్పటికీ కానీ కేవలం గిరిజనులు ఈరోజు కూడు గూడు నీడ కోసం ఈరోజు పరితపిస్తున్నారే తప్ప, ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారము మరి ఈరోజు రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈ రాజకీయ పార్టీలు గిరిజనులకి మోసాలు చేస్తున్నారే తప్ప, మరి గిరిజన అభివృద్ధి కోసం కానీ గిరిజన సంక్షేమం గురించి కానీ పూర్తిగా విస్మరిస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వాలు. కాబట్టి రానున్న ఎన్నికల్లో అన్ని గిరిజన పార్టీలకి గిరిజనులు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మేము దాదాపుగా ఇప్పటికే గిరిజన ప్రజా సమైక్య జీపీఎస్ జాతీయ కమిటీ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి, అధినేతలకి మేము మా యొక్క గెలం ఇప్పడానికి, మా యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ఈరోజు ఒక మంచి కుల మా యొక్క గిరిజనుల కుల పెద్దలతో ఒక రిప్రజెంటేషన్ కానీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు రావాల్సినటువంటి హక్కులు ఏమైతే ఉన్నాయో రాజ్యాంగంలో రావాల్సినటువంటి హక్కులు జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాజకీయ రిజర్వేషన్లు కేటాయించాలి. గతంలో ఎన్నికల్లో ఎవరైతే ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ చేయకుండా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈరోజు గిరిజనుల జాబితాలో బోయలను చేరుస్తానని చెప్పి అబద్ధపు హామీలు, చేతగాని హామీలన్నీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు ఒక నిర్ణయం అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు కేంద్రానికి పెట్టడం జరిగింది. అటు పక్కన బోయలు కేవలం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బోయల్ని చూసి మురిచిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనంతపురం జిల్లాలో మాత్రమే 10 నుంచి 15 లక్షల మంది బోయలు ఉన్నారు. ఈరోజు గిరిజనులు యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు గిరిజనులు, బంజారాలు. మరి ఈరోజు మా సమస్యల మీద నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా కనీసం నీ క్యాబినెట్లో గిరిజన మంత్రి ఇవ్వకుండా ఇంతవరకు కాలక్షేపం చేసినావు. కనీసం గిరిజనులకు రావాల్సినటువంటి ఎమ్మెల్సీ పదవులు అయితేనే